ఈరోజు నెమలిని గురించి చెప్పాలనుకుంటున్నాను. నెమలి చూసాము, నెమలి చూసాము, సరే రియల్గా చూడకపోయినా పాఠ్య పుస్తకాల్లో, బుక్స్లో, లేకపోతే గోడ మీద, లేకపోతే ఎక్కడైనా క్యాలెండర్స్ మీద, లేకపోతే చిత్రీకరించినటువంటి ఈ కళాకారులు చిత్రించినటువంటి దాన్ని చూసిన వాళ్ళు కూడా ఉంటే చేయి పైకెత్తండి. నెమలి గమనిస్తున్నప్పుడు ఇది మనం ఇటు టౌన్కు ఇటు పల్లెకు మధ్యలో ఉన్నాం కాబట్టి కొంతమంది చూడడం అరుదై ఉండవచ్చు. కానీ నెమలిని గమనిస్తున్నప్పుడు మన దేశంలో గమనిస్తే నెమలి అనేది జాతీయ పక్షి. నెమలి అనేది ఏంటి? మన జాతీయ పక్షి. ప్రతి దేశానికి చూస్తే ఒక జాతీయ పక్షి ఉంటుంది, ఒక జాతీయ చెట్టు ఉంటుంది. ఏ దేశానికైనా త్రూఅవుట్ ప్రపంచమనంతటా గమనిస్తే ఒక దేశము అని ఉంటే ఆ దేశానికి జాతీయ పక్షి ఒకటి ఉంటుంది, జాతీయ చెట్టు అనేది ఒకటి ఉంటుంది. ఎన్నో ఉంటాయి కానీ ముఖ్యంగా ఈ రెండు చాలా ఫేమస్. మన దేశం యొక్క జాతీయ పక్షి ఏదంటే, ఏది చెప్పండి? నెమలి. నెమలిని ఇంగ్లీష్లో ఏమంటారు? పీకాక్. దేవునికి స్తోత్రం. తమిళ్లో గమనిస్తే మైల్ అని చెప్పి చెప్పబడుతుంది, తెలుగులో నెమలి అని చెప్పి చెప్పబడుతుంది. నెమలి గమనిస్తున్నప్పుడు ఇది ఒక అందమైన పక్షిగా కనబడుతుంది. నేను ఈ నెమలిలో నుండి మీకు దేవుని వాక్యాన్ని ఏం చెప్పగోరుతున్నానంటే, నెమలికి సూర్యోదయం కలిగేటప్పుడు నెమలి ఏం చేస్తా తెలుసా? సూర్యోదయం కలిగేటప్పుడు ఒక్కసారి రెక్కలను అలా ఇదిలించి తనకున్నటువంటి పించాన్ని, తనకున్న పించాన్ని ఒక్కసారిగా విప్పదీసి ఏం చేస్తా తెలుసా? బూ, నేను ఎంత అందంగా ఉన్నాను చూడని చెప్పేసి తన యొక్క పించాన్ని ఒక్కసారి అలా ఇదిలించి కదిలించి అది ఒక్క అడుగు తర్వాత ఒక్క అడుగు వేసుకుంటూ నేను ఎంత సౌందర్యంగా ఉన్నాను, ఎంత అందంగా ఉన్నాను అని చెప్పేసి తన పించాన్ని విప్పుతుందంట. దీన్ని పరిశోధించినటువంటి పరిశోధకులు చెప్తున్నారు, ఒక్క నెమలిలో తీసుకుంటే దాన్ని ఏమంటాం మనం, ఏమంటాం? ఈక. ఈకకు మధ్యలో ఏముంటుంది? చందమామ అని కొంతమంది ఏమంటారు? పూ మాదిరి అంటున్నారు తల్లి. దాని ఏమంటారంటే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పించం గమనిస్తే కళ్ళలాగా, కన్నుగుడ్డులాగా కనబడుతుంటుంది. అది ఒక్క నెమలిలో గమనిస్తే సుమారు 1000 కంటే ఎక్కువగా ఉంటాయని చెప్పి పరిశోధకులు చెప్తున్నారు. అప్పుడు ఈ నెమలి సూర్యోదయం కలిగేటప్పుడు, ఎండ సూర్యుడు భూమి మీదకి వచ్చే ముందు ఒక్కసారిగా తన పించాన్ని విప్పి నాట్యమాడడానికి మొదలు పెడతాది. నాట్యమాడడానికి పరిశోధకులు చెప్తున్నారు, సాయంకాలం సూర్యుడు అస్తమించేటప్పుడు ఒకసారి తన పించాన్ని విప్పి నాట్యమాడడానికి మొదలు పెడతాదంట. అంతేకాదు, వర్షం చినుకులు భూమి మీద పడిన తర్వాత వర్షం ఆగిపోతున్నటువంటి వేళలో ఈ నెమలి ఒక్కసారిగా నాట్యమాడుతుంది. గిద్దలూరు అనేటువంటి ప్రాంతంలో, అది ప్రకాశం జిల్లా, ఆ ప్రాంతంలో అదంతా అడవి ప్రాంతం. ఆ ప్రాంతంలో గమనిస్తే ఫారెస్ట్ ఏరియా. ఆ ఏరియాల్లో మన ఇండ్ల దగ్గర మనకు కాకులు కోళ్ళు ఎలా ఉన్నాయో అలాగనే ఆ గిద్దలూరు ప్రాంతం అంతా దిగువ మిట్ట అని ఎగువ మిట్ట అని చెప్పి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మన ఇండ్లల్లో కోళ్ళు ఎలా పెంచుకుంటామో అదే రీతిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమ ప్రాంత వాసులు నెమల్ని పెంచుకుంటున్నారు. ఫారెస్ట్ వారి యొక్క ఆదేశం మేరకు వాటిని చంపడానికి ఎవరికి అధికారం లేదు, వాటిని చంపడానికి ఎవరికి అధికారం లేదు. కానీ ఆ యొక్క పక్షి సహజంగా ఇండ్లల్లో వస్తుంటాయి. వాళ్ళు పెట్టే ఆహారం, వాళ్ళ ఇండ్లల్లో ఉన్నటువంటి నీళ్లు, వాళ్ళ ఇంటి ముందున్నటువంటి ఆహార పదార్థాలు, ఇంకా చెట్లు, ఇంకా చెట్లలో ఉన్నటువంటి ఫలాలు తింటూ అవి వెళ్ళిపోతున్నాయి. కొంతమంది దాన్ని పెంచే వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు.
ఏది ఏమైనా నెమలి నుండి దేవుడు ఈరోజు మనకు ఆత్మీయంగా నేర్పించే సత్యాలు ఏంటంటే, నెమలి తనలో తాను అనుకుంటుంది, నేను అన్ని పక్షుల కంటే నేను చాలా అందంగా ఉన్నానని చెప్పేసి తన అందాన్ని గూర్చి అది చాలా మురిసిపోతుంది. తనకున్న అందాన్ని చూసి చాలా మురిసిపోతుంది. నెమలి నుండి నేను మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, నెమలి తన యొక్క జీవితంలో అందాన్ని చూసి మురిసిపోయేదిగా కనబడుతుంది. దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనం అందం ఉండవచ్చు, మనకు అందం ఉండవచ్చు, కానీ ఆ అందాన్ని బట్టి మనం మురిసిపోకూడదు. కానీ మనల్ని అందంగా పుట్టించినటువంటి దేవుని చూసి మనం మురిసిపోవాలా? చాలా మంది యొక్క జీవితాల్లో గమనిస్తే నెమలిలాగా తమ అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ అందాన్ని గురించి మనకు ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వాక్యానికి వెళ్తే, అందము మోసకరమని సౌందర్యము వ్యర్థమని యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పి సామెతలు 31వ వాక్యంలో ఉంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూడండి, ఈ నెమలికి తన అందాన్ని బట్టి అది ఏం చేస్తా తెలుసా, గర్వపడుతూ ఉంటుంది. అన్ని పక్షుల కంటే నేను చాలా అందంగా ఉన్నాను, నాకు ఈకలు ఉన్నాయి, ఆ ఈకలు చాలా తలుక్కు తలుక్కు మినుక్కుమంటూ మెరిసిపోతుందని చెప్పి అది తన యొక్క పించాన్ని, తనకున్నటువంటి ఆ పించాన్ని విప్పదీసి నాట్యమాడుతూ పరవశిస్తూ, అబ్బో నాకంటే మించిన ఇంకో పక్షి లేదు అని చెప్పి అది అలా తన యొక్క అందాన్ని ఒక్కసారిగా ముందు పెట్టుకునేసి మురిసిపోతుంటుంది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనకు అందాన్ని ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి తెలుసా, ఆ అందాన్ని మనమే తీసుకునేసి మనం ఇలా ఉన్నాము అని చెప్పి గొప్పతనాన్ని అనుకోకూడదు. చాలా మంది యొక్క జీవితాల్లో గమనించినట్టయితే వారి అందాన్ని బట్టి, తమకున్న బలాన్ని బట్టి, తమకున్న బలగాన్ని బట్టి, తమకున్న ధనాన్ని బట్టి, తమకున్నటువంటి వాటిని బట్టి ఈరోజు మనిషి గర్వపడుతూ ఉంటారు. ఈరోజు చూడండి, కొంతమంది తాము చాలా బ్యూటీగా ఉన్నామని చెప్పి కొంతమంది గర్వపడుతున్న వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది చాలా డబ్బులు, 10 తరాలు గడిచినా నా ఆస్తి తగ్గదని చెప్పి కొంతమంది తమ ఆస్తిని బట్టి సంతోషపడుతూ గర్వపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకా కొంతమంది నాకు మంచి బలాన్ని దేవుడిచ్చాడు, నాకు గట్టి శరీరాన్ని ఇచ్చాడు, నాకు ఏ వ్యాధి లేదని చెప్పి కొంతమంది తమ యొక్క ఆరోగ్యాన్ని బట్టి గర్వపడే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది నాకు భగవంతుడు మంచి చదువు ఇచ్చాడు, అందరికంటే నేను ఎక్కువగా చదువుకున్నానని చెప్పి మరికొంతమంది తమ చదువును బట్టి గర్వపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ ఈటి వలన ఏదైనా కారణాలు ఉండి వాటి ద్వారా నువ్వు గర్వపడుతుంటే, నువ్వు లేదా నేను నెమలి లాంటి వాళ్ళం. నెమలికి తన అందాన్ని బట్టి అది గర్వపడుతూ ఉంటుంది. ఆ నెమలి తనకున్న అందాన్ని బట్టి గర్వపడుతుంటుంది. దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితాల్లో దేన్ని బట్టి కూడా మనం గర్వపడకూడదు. మనలో ఒక తగ్గింపు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన జీవితంలో ఒక తగ్గింపు ఉండాలి. అందుకే నేను అప్పుడప్పుడు వినయాన్ని గురించి చెప్పినా, లేకపోతే గర్వాన్ని గురించి చెప్పినా, తగ్గింపును గురించి చెప్పినా ఈ సందర్భాన్ని చెప్తుంటాను. ఒక మన సంఘంలో ప్రధాన పాస్టర్గా ఉన్నటువంటి పాస్టర్ టియు థామస్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ అయ్యగారు ఒకరోజు వాక్యం చెప్తూ చెప్తూ ఓ సన్నివేశాన్ని చెప్పారు. ఆ సన్నివేశం నా హృదయానికి చాలా హత్తుకుపోయింది. ఒక ఊర్లో ఒక అడవి ప్రాంతంలో ఒక పెద్ద చెట్టు, చాలా బలిసిపోయి ఉన్న చెట్టు, ఎట్లా ఉందంటే భూమిలో పాతుకుపోయి ఉంది. ఆ చెట్టుకు పెద్ద పెద్ద కొమ్మలు, పెద్ద పెద్ద రెమ్మలు. చెప్పాలంటే పాస్టర్ గారు చెప్తూ చెప్తూ మెసేజ్లు చెప్పారు, ఆకాశాన్ని అందుకునే అంత ఎత్తుకు ఎదిగిందంట.
ఏది చెట్టు మేఘాలను తాకి అంత ఎదిగిందంట. అట్లాంటి చెట్టు చాలా అనుకునిందంట, బా విమానం నా తలపైకి వెళ్ళిపోతా ఉంది, మేఘాలు కూడా క్లౌడ్స్ అలా దాటుతూ వెళ్ళిపోతుంది, వర్షం పడితే ఫస్ట్ నా మీదే చినుకు పడి నేలకు ఆ చినుకు వెళ్తా ఉంది, నేనెంత గ్రేట్, అందరికంటే చాలా ఎత్తులో ఉన్నానని చెప్పి అనుకునిందంట. ఏది చెట్టు అలా అనుకుంటుంటూ ఉన్నప్పుడు ఆ చెట్టు కింద ఒక గడ్డి పొరక, గడ్డి పొరక ఆ చెట్టు కిందే ఒక చిన్న పొరక, గడ్డి పొరక జానుడంత ఉందంట. జానుడంత ఆ పొరక కూడా పాపం ఆ యొక్క చెట్టు నీడలో అది అలా మొలిసింది. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు ఉన్నట్లుండి చెట్టుపటాన్ని వర్షం పడడం మొదలైంది. భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కదులుతున్నాయి, ఉరుములు మెరుపులు. ఇలా ఉన్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా, ఈ పెద్ద ఆకాశాన్ని అందుకునే అంత పెద్ద చెట్టు ఆ గాలులకు ఆ యొక్క వర్షపు తాకిడికి తట్టుకోలేక ఆ చెట్టు ఇటు అటు ఇటు ఇటు అటు ఊగులాడుతూ ఉంది. ఉన్నప్పుడు పెద్ద పెద్ద గాలులు వీసేటప్పుడు గాలి విసిరే వేళలో ఆ చెట్టు కొమ్మలు పట్ 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 నిరిగింది. ఏ చెట్టు? పెద్ద చెట్టు, ఆకాశం అంత ఎదిగిన చెట్టు. తునా తునకలై ముక్కలు చెక్కలై విరిగి నేలకు కురిగింది. ఆ చెట్టు విరిగి కింద పడినప్పుడు కిందేముంది, ఆ గడ్డి పొరక చిన్న చెట్టు జానుడు ఆ చెట్టు చూసింది. ఈ పెద్ద చెట్టు విరిగి కొమ్మలాడపడి చూసింది, ఏ గడ్డి పొరక గడ్డి పొరక, నువ్వు అది ఎట్లా నువ్వు నిలబడి ఉన్నావు, నేను విరిగి నీ ముందు పడ్డాను, నువ్వు మాత్రం ఎలా అలా ఉంటున్నావు అని చెప్పి అడిగింది. అప్పుడు ఆ గడ్డి పొరక ఏం చెప్పింది తెలుసా, నీకున్న బలం నాకెక్కడిది, నీకుండే బలం నాకెక్కడిది, నేనేదో ఆఫ్టర్ ఆల్ ఒక జానుడంత ఉన్నాను, నాకే బలం ఉంది, నాకే శక్తి ఉంది, నేను గాలి వచ్చేటప్పుడల్లా ఇట్లా వంగిపోతున్నాను, ఇటు ఒకసారి గాలి ఇస్తే ఇటు వంగిపోతున్నాను, ఎటు గాలి ఇస్తే అట్లు నేను వంగిపోయి నేను నన్ను ముడుక్కుంటున్నాను, నేను అలా ముడుకుంటూ ఉంటున్నాను, నీకు నీకున్న బలం నాకు లేదే అని చెప్పింది. అప్పుడు ఆ చెట్టు ఏం చెప్పింది తెలుసా, కొమ్మలు విరిగిపడిన రెమ్మలు కొమ్మలు ఏమని తెలుసా, బలం ఉండి ఏం లాభం, బలం నా బలం నన్ను కింద నెట్టేసింది చూడు, విరిగి తునికి తునా తునకలైపోయాను అని చెప్పి అది చెప్పిందంట. ప్రియమైన వాళ్ళరా, ఇది చెప్పిన తర్వాత అయ్యగారు చెప్పారు, మన జీవితంలో కూడా మనకు బలమున్న బలగమున్న ఇంకా మన యొక్క జీవితంలో ఏది మనకున్నా వాటిని బట్టి మనం అతిశయిస్తే అవి ఒకరోజు మనల్ని పతనానికి నడిపిస్తాయి పాస్టర్ గారు చెప్పారు. వాస్తవం ఈ యొక్క మన జీవితంలో కూడా మనం కూడా ఆకాశానికి ఎదిగిపోయిన వాళ్ళగా ఉండవచ్చు, బాగా చదువుకొని ఉండవచ్చు, అన్ని విషయాల్లో అన్ని కళల్లో ఆరితేరి ఉండవచ్చు, కానీ ఒక సత్యాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఆ సత్యం ఏంటంటే మనం గర్వం లేని వారుగా ఉండాలా, మనం గర్వం అనేటువంటి దానికి చోటు ఇవ్వకుండా ఉన్నవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నెమలిలో గమనిస్తే అది తనలో తగ్గింపు ఉండదు, గర్వం దానికి ఎప్పుడు తాండవం ఆడుతుంటుంది కానీ తగ్గింపు అనేది ఉండదు. యేసుక్రీస్తు దీని గురించి బైబుల్లో లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వాక్యానికి వెళ్తున్నప్పుడు తన్ను తాను హెచ్చించుకును ప్రతివాడును తగ్గించబడును అని చెప్పి, తన్ను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని చెప్పి దీన్ని గురించి యేసయ్య ఇలా అన్నారు. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. తన్ను తాను హెచ్చించుకును ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. చూడండి ఇక్కడ గమనించినట్టయితే ఈ లూకా 14:11లో తన్ను తాను హెచ్చించుకును ప్రతివాడును తగ్గించబడతాడంట. చూడండి
ఈ నెమలి తన్ను తాను హెచ్చించుకుంటుంది. నెమలి గమనిస్తే తన్ను తాను హెచ్చించుకుంటుంది. ఎట్లా హెచ్చించుకుంటుంది నెమలి చెప్పండి, ఎట్లా హెచ్చించుకుంటుంది? అన్ని పక్షుల కంటే నేను చాలా గ్రేట్, భూమి మీద ఉన్న పక్షులన్నిటికంటే నేను చాలా గ్రేట్, నేషనల్ బర్డ్ నేను, నేను జాతీయ పక్షిని నేను, నా పక్షులన్నిటికంటే పక్షి జాతులన్నిటికంటే నేను చాలా గ్రేట్ అని చెప్పేసి నెమలి అనుకుంటుంది. ప్రియమైన వాళ్ళారా, అలా అనుకోకూడదు. చూడండి, తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గించబడతాడంట. ఇటువంటి తగ్గింపు మనం ఉండాలా? సరే, తగ్గింపుకు ఒక వ్యక్తి లోను కానప్పుడు ఆ వ్యక్తిలో గర్వం అనేది తాండవమాడుతుంది. ఈ మెసేజ్ లో ఈ గర్వం అనేది నెమలిలో కనబడుతుంది. అసలు ఈ గర్వం ఎక్కడ పుట్టుక దీనికి, ఈ గర్వం ఎక్కడ ప్రారంభమైందని చెప్పి బైబుల్ ఆధారంగా చూస్తే, బైబుల్ ఆధారంగా నేను చూపించుకోరుతున్నాను. అంతేకాదు, ఈ బైబుల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని నేను ఈ రోజు మెసేజ్ లో బైబుల్లో 7 మంది, ప్రాముఖ్యంగా 7 గర్వపడినట్లు, వాళ్ళ గర్వం వాళ్ళను పతనం వైపు నడిపించినట్లు ఈ రోజు ఈ మెసేజ్ లో నేను కోట్ చేయాలనుకుంటున్నాను. బైబుల్ ఆధారంగా బైబుల్ గ్రంథంలో 7 తమ జీవితంలో గర్వానికి లోనైన వారుగా కనబడ్డారు. 7 ఎవరెవరో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. 1, లూసిఫర్ మొట్టమొదట గర్వానికి లోనయ్యింది. ఫస్ట్ నేను ఒక్కొక్కటి రెఫర్ చేస్తాను, తర్వాత వాటిని గురించి వివరించడానికి ప్రారంభిస్తాను. 1, లూసిఫర్ ఫస్ట్ గర్వానికి లోనయ్యింది. 2, ఫరో రాజు గర్వానికి లోనయ్యాడు. 3, కోరాహు, దాతాను, అభిరాములు అనేటువంటి వాళ్ళు 3 గర్వానికి గురి అయ్యారు. ఇక 4, కయ్యిను గర్వానికి లోనయ్యాడు. 5, నాబాలు అనేటువంటి వ్యక్తి గర్వానికి లోనయ్యాడు. 6, హెజబేలు అనేటువంటి స్త్రీ గర్వానికి లోనయ్యింది. 7, నెబుకద్నెజరు గర్వానికి లోనయ్యాడు. ఈ 7 గురించి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ప్రియమైన వల్లారా, గర్వం అనేది ఎక్కడ ఆరంభమైందంటే, సృష్టి మొత్తంలో గమనించినట్టయితే గర్వం ఎక్కడ ఆరంభమైందంటే, పరలోకమందు ఉన్నటువంటి దేవుని సన్నిధిలో ఆ దూతలలో ఉన్నటువంటి లూసిఫర్లో గర్వం అన్నది ఆరంభమయ్యింది. బైబిల్లో గమనించినట్టయితే లూసిఫర్ తన మనస్సులో, తన హృదయంలో గర్వించి అది ఆ యొక్క దేవుని యొక్క సముఖం నుండి క్రిందికి పడదోయబడడం మనం బైబిల్ గ్రంథంలో చూడగలము. బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే యెషయా గ్రంథం 14:14 చదువుతున్నప్పుడు అక్కడ ఇలా దేవుని వాక్యం చెప్పబడుతుంది. యెషయా గ్రంథం 14:14, యెషయా 14:14, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో సమానునిగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు నరకమున ఒక మూలకు త్రోయబడితివే. ఇక్కడ గమనించినట్టయితే ఈ యొక్క ఆ యొక్క లూసిఫర్ లో గర్వం అనేది ప్రిమినోలర మొట్టమొదట ప్రారంభమైంది. ఈ భూమిలో ఈ సృష్టి యొక్క ఆరంభంలో గమనిస్తున్నప్పుడు ప్రిమినోలర ఈ యొక్క ఆ సృష్టికి మునుపే ఈ యొక్క గర్వం అనేది సాతానులో, లూసిఫర్ లో ఆరంభమైంది. ఇట్లా బైబుల్ యొక్క చరిత్ర ప్రకారంగా, ఇంకా బైబుల్లో లిఖింపబడిన విధంగా గర్వం అనేది మొదలైనది లూసిఫర్లో. ప్రిమైన వాళ్ళరా, ఈ రాత్రి వేళ నేను గర్వపడిన వాళ్ళ జీవితాల్లో కలిగినటువంటి వినాశనమైనటువంటి ఒక 7 నేను మీ ముందు నేను పెట్టబోతున్నాను. బైబుల్లో గర్వపడినటువంటి ఓ 7 నేను మీ ముందు పెట్టబోతున్నాను.
వాళ్ళ జీవితంలో గర్వం అనేది వాళ్ళను ఎంతటి హీన స్థితికి దిగజార్చిందో మనం క్లుప్తంగా మనం మెడిటేషన్ చేయబోతున్నాం. గర్వపడిన వాళ్లలో ఫస్ట్ ఎగ్జాంపుల్ మొదటిది లూసిఫర్ తన యొక్క జీవితంలో గర్వపడింది. ప్రియమైన వాళ్ళరా, బైబుల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 28:12-13 వచనాలు చదువుతున్నప్పుడు అక్కడ పూర్ణ జ్ఞానంతోనూ సంపూర్ణ సౌందర్యం గల ఆ యొక్క కట్టడానికి మాదిరిగా దేవుని తోటయగు ఏదోన్లో ఉండినట్లు మాణిక్యమని సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి అని సులమోను రాయి అని మరకతమని నీలమని పద్మరాగమని మాణిక్యమని అమూల్యమైన రత్నాలతో బంగారంతో నువ్వు అలంకరించబడుతుంది అని చెప్పి అక్కడ దేవుని మాట చెప్పబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 28:12-13 ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి, దేవుని తోటకు ఏదినిలో నువ్వుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి సులుమూని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ దూతలో ఉన్నటువంటి బహు అమూల్యమైనటువంటి ఆ యొక్క విశేష గుణాలను గురించి చెప్పబడుతుంది. కానీ ఈ దూత తన మనసులో గర్వం అనేటువంటి దానికి అది చూటిచ్చినందువల్ల ఆ యొక్క పరలోకపు యొక్క వైభవము నుండి పరలోకంలో దేవుని యొక్క దేవునితో పాటు ఉండి దేవుని మహిమపరచబడవలసినటువంటి ఆ దూత తన మనస్సులో గర్వించినందువలన ఘోరమైన స్థితికి దిగజారిపోవడం జరిగింది. మనం యెషయా గ్రంథంలో చదువుకున్న ఆ వాక్యం ప్రకారంగా తన మనస్సులో అనుకొనింది, తన మనస్సులో గర్వించింది. ఆ యొక్క యెషయా 14:14 అది మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటేవి కదా అని చెప్పి అక్కడ చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ జాగ్రత్తగా ఈ 11:12-13 ఇవన్నీ వరుసగా చదువుతూ ఉంటే అక్కడ గమనిస్తే 5 సార్లు నేను మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అనేటువంటి అదా నా నేను నా అనేటువంటి పదం ఈ యొక్క యెషయా 14:11 నుండి గమనిస్తున్నప్పుడు తన యొక్క స్వార్థం అనేటువంటి అనుభవంతో తన యొక్క మనసులో గర్వంతో చెప్పేటువంటి మాటలను మనం చూడగలము. ప్రియమైన వాళ్ళారా, లూసిఫర్ ఒక గొప్ప ఒక దూతగా దేవుని చేత కలుగు చేయబడింది. ఆ దూతను గురించి బైబుల్ యొక్క విషయాలు మనకు చెప్పబడుతుంది. ఈ దూత ఒక గొప్ప దూతగా ఉండింది. బైబుల్ యొక్క పండితులు చెప్తున్నారు, ఈ దూత ఒక్కసారిగా తన యొక్క రెక్కలను ఇదిలిస్తే చాలు, ఆ రెక్కల్లో నుండి అనేక విధములైనటువంటి సునాదం, అనేక విధములైనటువంటి రాగాలు వచ్చేవంట. ఆ రాగాలతో పాటు రకరకాలైనటువంటి వాయుద్యపు యొక్క నాదం వచ్చేదంట. ఈరోజు గమనించినట్టయితే ఈ యొక్క సంగీత ప్రపంచంలో ఒక్కొక్క వాయిద్యం వాయిస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఆ యొక్క శబ్దాలు పుడతాయి. కానీ ఆ రోజు ఆ యొక్క దేవుని దూతగా పరిగణింపబడినటువంటి లూసిఫర్ ఒక్కసారిగా తన రెక్కను కదిలిస్తే చాలు, ఆ రెక్కల్లో నుండి రకరకాలైనటువంటి శబ్దాలు బయటికి వస్తాయంట. ఈరోజు కీబోర్డ్లో ఒక సునాదం ఉంటుంది, రిథమ్ ప్యాడ్లో, గిటార్లో ఇలా గమనించినట్టయితే ఇప్పుడు ప్రతి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కు ఒక్కొక్క ఆ యొక్క శబ్దాలు పుడుతూ ఉంటాయి. కానీ ఆ రోజు లూసిఫర్ ఆ యొక్క మనసులో గర్వించక ముందు ఒక్కసారి రెక్కలు కదిలిస్తే చాలు, ఆ రెక్కల నుండి మెరుపులు వస్తుంటాయి, ఆ రెక్కల నుండి మంచి సునాదంతో కూడినటువంటి మంచి ఆ యొక్క శబ్దనాదాలు పుట్టేవట. కానీ ఎప్పుడైతే తన మనసులో గర్వించిందో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన సింహాసనం
నేను మహోన్నతుని కంటే నా సింహాసనాన్ని హెచ్చిస్తానని తన మనసును అనుకున్నదో దేవుడు చూసి అక్కడి నుండి ఒక్కసారిగా నేల మీదికి భూమి మీదికి దేవుడు నెట్టివేయడం అన్నది జరిగింది. ఆకాశంలో ఉండవలసిన ఈ లూసిఫర్, దేవుని సింహాసనంతో పాటు దేవునితో ఉండవలసిన ఈ లూసిఫర్ మనస్సులో గర్వించినందువలన దేవుని చేత నుండి భూమి మీదికి పడదోయబడింది. ఎప్పుడైతే భూమి మీదికి పడదోయబడిందో ప్రియమైన వాళ్ళ, ఆ దూతలతో పాటు కొంతమంది ఆ పరలోక మహిమను విడిచి ఈ భూమి మీదకి వచ్చారు. వాళ్లే ఈరోజు భూమి మీద గమనించినట్టయితే దేవతలు అనబడినటువంటి వారు, దైవపు శక్తులుగా ఉంటున్నటువంటి వారే. ఆ రోజు లూసిఫర్తో పాటు బైబుల్ వచనంలో చెప్పబడుతున్న విధంగా పరలోకంలో ఆ యొక్క దూతల్లో ఉన్నటువంటి మూడవ వంతు భూమి మీదకి త్రోయబడ్డారు. వాళ్లే ఈరోజు ఈ ప్రపంచాన్ని, ప్రజల యొక్క మనస్సులను, ప్రజల యొక్క హృదయాలను ఆకర్షించి వాళ్లను వ్యభిచార పాపాలు, జూదము, త్రాగుడు, ఇంకా అనేక రకాలైనటువంటి కార్యాలు చేయించడానికి ఈ యొక్క లూసిఫర్తో పడిపోయినటువంటి ఆ యొక్క దూతలే ఈరోజు భూమి మీద అపవిత్రాత్మలుగా మార్చబడి ఈరోజు భూమి మీద తిరుగుతున్నారు. నేను ఆ సబ్జెక్ట్ చెప్పడానికి కోరటం లేదు. ఇప్పుడు గమనించినట్టయితే ఆ యొక్క లూసిఫర్ తన యొక్క హృదయంలో, తన మనసులో గర్వించినందువలన ఆ దూతను దేవుడు భూమి మీదకి నెట్టివేయడం జరిగింది. బైబుల్ చెప్తుంది భూమి గుండా వస్తూ పాతాళం యొక్క అగాధంలో ఆ దూత పోయి చేరుకున్నట్లు బైబుల్ చెప్తుంది. అందుకే అక్కడ దేవుని వాక్యం గమనించినట్టయితే 15వ వాక్యంలో రాయబడి ఉంది, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు తోయబడితివి అని చెప్పి అక్కడ యెషయా 14:15 చెప్పబడుతుంది. ఇట్లా లూసిఫర్ తన జీవితంలో గర్వించింది. ప్రియమైన వాళ్ళారా, ఇది మొదటి ఎగ్జాంపుల్. ఇక రెండవ విషయానికి వెళ్దాం. రెండవది బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే ఫరో రాజు తన జీవితంలో గర్వించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. బైబిల్లో నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ నేను అతని మాట విని నేను ఇశ్రాయేలును పోనీయడానికి యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగును అని చెప్పి ఫరో తన జీవితంలో తన అధికారాన్ని, తనకున్నటువంటి ఆ యొక్క రాజు యొక్క పదవిని బట్టి తనలో తాను గర్వించిన విషయాన్ని బైబిల్లో చూడగలము. నిర్గమ 5వ అధ్యాయం 2వ వాక్యం, ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పూనిచుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను. ఈ ఫరో రాజు యొక్క జీవితంలో గమనిస్తే గర్వం అనేది ఉండింది. గర్వం అతనిలో ఉండినందువల్లనే అతడు ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి అక్కడ చెప్తున్నాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పూనిచుటకు యెహోవా ఎవడు, ? నేను యెహోవాను ఎరుగను అంటున్నాడు. ఈ ఫరో రాజు బైబుల్లో గమనించినట్టయితే బైబుల్లో ఐగుప్తు దేశంలో ఒక రాజు ఉంటే ఆ రాజును ఫరో అని చెప్పి పిలుస్తారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీల యొక్క కాలంలో ఇశ్రాయేలీలను బానిసులుగా చూసినటువంటి ఈ ఫరో రాజు, బైబుల్ చరిత్ర ప్రకారం చెప్తున్నాను, ఇతని పేరు రామ్సెస్ అని చెప్పి చెప్పబడుతుంది. అది 2వ రామ్సెస్ అని చెప్పి చెప్పబడుతుంది. ఇశ్రాయేలీలను ఎవ్వరు పరిపాలించినా వాళ్లను ఫరో అనే పిలుస్తారు. ఐగుప్తు దేశంలో ఎవరు పట్టాభిషేకం చేయబడినా వాళ్లను ఫరో రాజు అని పిలుస్తారు. కానీ ఈ కాలంలో, అంటే ఆ యొక్క ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసులుగా ఉన్న రోజుల్లో అప్పుడు ఉండిన ఫరో రాజు ఎవరంటే 2వ రామ్సెస్ అని చెప్పి పిలువబడుతున్నటువంటి ఫరో రాజు. ఈ వ్యక్తి యొక్క జీవితంలో గమనిస్తే గర్వం ఉండినందువలన ఈ వ్యక్తి గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి, నేను అతని మాట విని నేను ఇశ్రాయేలును పోనిచ్చడానికి యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను అని చెప్పి చెప్తున్నాడు. ఇతడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే దానికి బలమైన 3 కారణాలు ఉన్నాయి. 1, అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క అహంకారం, లేకపోతే అతనిలో ఉన్నటువంటి గర్వం అలా మాట్లాడిస్తూ ఉంది. తనకున్నటువంటి ఆ ఖండ బలాన్ని బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క ధనాగారంలో ఉన్నటువంటి ఆ డబ్బును వల్ల, ఆ వ్యక్తి క్రింద ఉన్నటువంటి
పనివాళ్ల ద్వారా, అధిపతుల ద్వారా, ఇంకా మంత్రుల మూలంగా తన జీవితంలో చాలా గర్వపడుతూ తన యొక్క హోదాను, తనకున్నటువంటి ఆ యొక్క పలుకుబడిని చూస్తూ ఆ వ్యక్తి గర్వపడడానికి, గర్వించడానికి ప్రారంభించాడు. మూడవది, అతని యొక్క జీవితంలో ఆ గర్వపు మాటలు అన్నది రావడానికి తన యొక్క గుండె యొక్క బలంతో, తన కండ బలంతో ఆ వ్యక్తి ఈ మాటలు చెప్తున్నాడు. ఇది ఎరిగినటువంటి పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పేటప్పుడు ఓ మాట తన జీవితంలో పరమజ్ఞాని చెప్పాడు. ఆ మాట ఏంటని చెప్పి దేవుని వాక్యంలో గమనించినట్టయితే, ప్రభువా, నేను నీ దగ్గర రెండు మనవులు చేసుకుంటున్నాను. అది నేను చనిపోవడానికి ముందు నువ్వు నాకు దాన్ని దయచేయాలా ప్రభువా అని చెప్పి ఆ వ్యక్తి దేవుని దగ్గర విన్నవించుకున్నాడు. మనం దేవుని వాక్యంలో దాని గురించి ఇలా చదవగలము. ఓసారి దేవుని మాటను చూద్దాం. ఆ మాటను గురించి దేవుని వాక్యమైనటువంటి బైబిల్లో ఇలా చెప్పబడుతుంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయానికి వెళ్ళినట్టయితే అక్కడ అతను చేసిన మనవిని గురించి ఇలా చెప్పబడుతుంది. 8వ వాక్యం, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి. యెహోవా ఎవడని అందునేమో, చూడండి ఆ వాక్యంలో గమనిస్తే యెహోవా ఎవడందునేమో అని చెప్పి అక్కడ చెప్పబడుతుంది. చూడండి 9వ వాక్యం యొక్క భాగంలో ఆఖరిలో, ఆ యొక్క అంటే ఆ యొక్క 9వ వాక్యం యొక్క భాగంలో గమనిస్తే యెహోవా ఎవడందునేమో అని చెప్పి చెప్తున్నాడు. అది చెప్పినట్లుగానే ఈ యొక్క వ్యక్తి కడుపు నిండి ఉన్నాడు ఫరో. అందువల్ల తనకున్నటువంటి అధికారాన్ని బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క రాజరీకమైనటువంటి ఆ యొక్క పదవిని బట్టి, ఆ కండ బలాన్ని బట్టి, గుండె బలాన్ని బట్టి, తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను బట్టి ఆ వ్యక్తి గర్వపడడానికి ప్రారంభించాడు. అందుకే ఏం చెప్తున్నాడు, నేను కడుపు నిండిపోతే యెహోవా ఎవడందునేమో అంటున్నాడు. ఆల్రెడీ ఈ వ్యక్తి కూడా ఇదే మాట ఉపయోగించాడు ఫరో. ప్రియమైన వల్లరా, ఫరో యొక్క జీవితంలో గమనించినట్టయితే అతని హృదయం అప్పుడప్పుడు కఠినమైపోతూ ఉండింది. మనం నిర్గమాకాండం 8వ అధ్యాయం 15వ వచనంలో గమనించినట్టయితే అతడు తన హృదయాన్ని కఠినపరుచుకొని తన జీవితంలో ఇలా చెప్తున్నాడు. 8:15 నిర్గమ, ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు, దేవునికి స్తోత్రం, తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. చూడండి ఇది ఒక సందర్భం. ఇంకా 2వ సందర్భం గమనిస్తే అదే 8వ అధ్యాయం 32వ వాక్యంలో అక్కడ కూడా తన హృదయం కఠినం చేసుకున్నాడు. 32:8-32, అయితే ఫరో ఆ సమయంలో కూడా, దేవునికి స్తోత్రం, అప్పుడు కూడా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. నేను ఎందుకు పంపించాలి, నేను ఇశ్రాయేలును పోనీయను అని చెప్పి ఆ వ్యక్తి ఆపుతున్నాడు. మీకు ఇంకా అర్థం కావడానికి 12వ వాక్యం కూడా చదవండి. అక్కడ కూడా అతని హృదయాన్ని కఠినపరుచుకున్నట్లు ఉంది. 12, దేవునికి స్తోత్రం, అక్కడ కూడా ఆ యొక్క తెగులు ఆగిపోయిన తర్వాత కూడా అక్కడ హృదయాన్ని కఠినపరుచుకున్నట్టు ఉంది. ఎన్నో వచనం 15, చూడండి తిరిగి తన హృదయాన్ని ఈ వ్యక్తి కఠినపరుచుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇట్లా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, బైబుల్లో గమనిస్తూ ఉంటే మళ్ళా 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 తిరిగి తిరిగి అతడు కఠినపరుచుకుంటూనే కనబడుతూ వచ్చాడు. మనం ఇప్పుడు నిర్గమకాండం 10వ అధ్యాయం 20వ వాక్యం కూడా ఆయనను, యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచినట్లు చెప్పబడుతుంది. ఇంకా మనం ఆ యొక్క 11వ అధ్యాయం 10వ వాక్యం చదువుతున్నప్పుడు కూడా మోషే అహరోనులు ఈ యొక్క మహత్కార్యం చేసినట్టు సందర్భంలో మళ్ళా యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచినట్టు చేసినట్టు చెప్పబడుతుంది. ఈ ఫరో యొక్క జీవితంలో గమనిస్తే గర్వం అన్నది ఉండింది. ఆ గర్వ కారణంగా ఈ వ్యక్తి దేవుణ్ణి, యెహోవా ఎవడు అని చెప్పి, నేను యెహోవాను ఎరుగును అని చెప్పి ఈ వ్యక్తి చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, తాను రాజ్య పరిపాలనలో తను బ్రతికి ఉన్నాడంటే, తన రాజ్యం సుఖశాంతులతో ఉందంటే ఇది దేవుని యొక్క దయ అనేది మర్చిపోయాడు. గర్వం అనేది ఆ వ్యక్తిని హీన స్థితికి దిగజార్చింది. ప్రియమైన వాళ్ళరా, ఇది 2వ సందర్భం. ఇక 3వ సందర్భానికి వెళ్దాం. బైబుల్లో గమనించినట్టయితే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ
ఓ ముగ్గురు వ్యక్తులను మనం చూడగలము, కోరాహు, దాతాను, అబీరాములు అనేటువంటి వారు. వీళ్ళ జీవితంలో గమనిస్తే వీళ్ళు మోషే యొక్క నాయకత్వానికి విరోధంగా వీళ్ళు సర్వ సమాజం మధ్యలో లేచి వాళ్ళు ఆ యొక్క జీవితంలో వాళ్ళు ఎలా సనిగినారో, నడిపింపుకి ఎలా విరోధంగా నిలబడ్డారో దాని గురించి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. సంఖ్యాకాండం 16:16. అనగా నీవును వారును అహరోనును మీలో ప్రతివాడును తన తన ధూపార్థిని తీసుకుని వాటి మీద ధూప ద్రవ్యములు వేసి ఒక్కొక్కడు తన ధూపార్థిని పట్టుకుని 250 ధూపార్థులను యెహోవా సన్నిధికి తేవలను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్థిని తేవలని చెప్పెను. కాబట్టి వారిలో ప్రతి వాడును తన ధూపార్థిని తీసుకుని దాన్ని అగ్నించి వాటి మీద ధూప ద్రవ్యములు వేసినప్పుడు వారును మోషే అహరోనులను దేవునికి స్తోత్రం. ఇలా ఆ రోజు దేవుని యొక్క నడిపించేటువంటి ఆ యొక్క మోషే ద్వారా ఆదేశం జరిగింది. కానీ ఈ కోరాహు, దాతాను, అబీరాములు అనబడినటువంటి వీళ్ళు ఏం చేశారంటే, కింద వాక్యం మీరు ఇంటికి వెళ్ళి క్షుణ్ణంగా చదివి చూడండి, వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు చెప్పిన మాటకు శిరసావహించి చెప్పిన మాట ప్రకారం వాళ్ళు నడుచుకుని ఉండాలా. 32:33 చదువుతున్నప్పుడు అక్కడ ఇలా రాయబడి ఉంది, సంఖ్యాకాండం 16:32-33. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను దేవునికి స్తోత్రం. ఎందుకు అని చెప్పి గమనిస్తే, ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు నడిపించేటువంటి నాయకునికి విరోధంగా వాళ్ళు మాట్లాడ్డారు. దానికి వాళ్లకు దేవుడు ప్రతిఫలంగా ఆ రోజు గొప్ప భూకంపాన్ని రప్పింపజేశాడు. భూమి నెరవిడిసి అని చెప్పి రాయబడి ఉంది. అంటే వాళ్ళ జీవితంలో గర్వం అనేది వాళ్ళ జీవితాన్ని ఈ హీన స్థితికి, పతనానికి గురి చేసింది. నడిపింపు క్రింద, వాళ్ళ నడిపించేటువంటి నాయకుల క్రింద వాళ్ళు అణిగి ఉండకపోయి ఆ సమాజంలో ఉన్నటువంటి వారి మీద వాళ్ళు కలహించడానికి, వాళ్ళు గొడవ చేయడానికి ప్రారంభించారు. తత్కారణంగా దేవుడు వారి యొక్క గర్వాన్ని అణిచివేయడానికి వారి మీదకి ఓ శాపాన్ని, ఓ తెగులను, ఓ భూకంపాన్ని పంపించడం జరిగింది. అక్కడ గమనిస్తున్నప్పుడు గర్వం అనేది వారికి అణిగింది. అందుకే దేవుని వాక్యం ప్రకారంగా మనం చదువుతున్న సమయంలో ఎవని గర్వం వారిని అణిచివేస్తుందని. ఈ యొక్క కోరాహు, ఈ దాతాను, అభిరాములు అనబడినటువంటి వీళ్ళు దేవుని యొక్క కోపాగ్నికి వీరి గురి కావడం జరిగింది. సరే, వీళ్ళ జీవితంలో ముగింపు, వారికి ఘోరమైన మరణం అన్నది సంభవించింది. ఇది 3వది. ఇక 4వ ఉదాహరణకు వెళ్దాం. 4వది, కయ్యను కూడా తన జీవితంలో గర్వపడుతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆది కాండం 4:9 చదువుతున్నప్పుడు అక్కడ గర్వముతో ఉండినటువంటి ఆ కయ్యను గూర్చి ఇలా దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఓసారి 4:9 ఆది కాండం, యెహోవా నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడు ఉన్నాడని కయ్యను నడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే దేవుడు అతన్ని చూసి అడిగాడు, నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడున్నాడని చెప్పి అడిగితే దానికి అతడు సమాధానం చెప్పి ఉండాలా, ఆ వ్యక్తి చెప్పి ఉండాలా. కానీ దానికి ఈ వ్యక్తి సమాధానం చెప్పలేదు. అతడు చెప్పడానికి బదులు ఏం చేశాడు తెలుసా, నేను నా తమ్మునికి నేనేం కావాలి వాడినా అని చెప్పి అక్కడ దేవుని ముందు ఆ వ్యక్తి రాంగ్ ఆన్సర్ ఇస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే తన జీవితంలో ఉన్న గర్వమే అలా దేవుని ఆ యొక్క స్వరానికి
ధిక్కరించి దేవుని స్వరానికి సరైన జవాబు ఇవ్వని ఒక అనుభవం కలిగింది. చూడండి, ఆ వ్యక్తి చెప్తున్నాడు, నా తమ్మునికి నేను కావలి వాడనా అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది అతని జీవితంలో ఉన్నటువంటి గర్వాన్ని చూపిస్తుంది. ఎట్లా అని చెప్పి గమనించినట్టయితే, తన తమ్మునికి నేను కావలి వాడినా అని చెప్పి చెప్తున్నాడు. అంటే కయ్యను తన జీవితంలో గర్వపడుతూ ఉండినందువలన దేవుడు వచ్చేసి నా తమ్ముని యొక్క అర్పణను స్వీకరించాడు, నా యొక్క అర్పణను దేవుడు స్వీకరించలేదని చెప్పి ఓ గర్వంతోనే, ఆ యొక్క కోపంతోనే, ఆ పగతోనే, ఈర్ష్యతోనే ఈ వ్యక్తి తన తమ్ముని చంపింది, చంపేశాడు. ఇప్పుడు దేవుడు అతని దగ్గర అడిగితే ఉంటే, నీ తమ్ముడు ఎక్కడని చెప్పి అడుగుతున్న సమయంలో ఆ వ్యక్తి నా తమ్మునికి నేను కావలి వాడినా అని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని యొక్క రక్తం, ఆ యొక్క రక్తపు యొక్క స్వరం నేల నుండి నాకు మొరపెట్టుచున్నదని చెప్పి 10వ వాక్యంలో దేవుడు అంటున్నాడు. ఓసారి 10వ వాక్యం, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ వ్యక్తి ఏమో చెప్పాడు, నా తమ్మునికి నేనేం కావలి వాడినా, నా తమ్ముడు నాకు తెలియదు అని చెప్పాడు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరం నాకు వినబడుతుంది, నేల మట్టిలో నుండి నీ తమ్ముని యొక్క రక్తం యొక్క ఆ యొక్క బొట్టు ఇలా మొరపెడుతుంది, నువ్వు చేసిన పని ఏంటి అని చెప్పి దేవుడు అతన్ని చూసి అడగడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, అతనిలో గర్వం అన్నది ఉండినందువలన తన తమ్ముణ్ణి చంపివేశాడు. ప్రియమైన వాళ్ళారా, తత్ఫలితాన్ని అతడు తరువాత ఆ యొక్క వచనం యొక్క క్రింద భాగాలు చదువుతున్నప్పుడు, ఆ వ్యక్తి ఒక దేశ దిమ్మరిగా మారిపోయి ఎవరైనా నన్ను చూసి చంపేస్తారనేటువంటి ఆ యొక్క ప్రాణ భయంతో ఆ వ్యక్తి తన ఊరు వదిలి, తన దేశం వదిలి, దేశ దిమ్మరిగా ఆ వ్యక్తి తిరిగినట్లు, పైగా దేవుని దగ్గర ఒక ముద్ర వేసుకున్నట్లు దేవుని వాక్యం చెప్పబడుతుంది. చూడండి, గర్వం అనేది ఆ వ్యక్తి తన యొక్క తనతో పుట్టినటువంటి తన రక్తం పంచుకున్న వాడని చెప్పి కూడా ఆ వ్యక్తికి గ్రహింపు లేకుండా ఆ వ్యక్తి తన తమ్ముని చంపేశాడు. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది, మనం కయ్యను వంటి వారమై ఉండరాదు, అతడు దుష్టుని సంబంధి గనక తన సహోదరుని చంపాను అని చెప్పి దేవుని వాక్యమైనటువంటి బైబిల్ చెప్తుంది. ఓసారి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, మనం కయ్యను వంటి వారమై ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఓసారి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను, తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా అని చెప్పి చెప్పబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి తన జీవితంలో తన క్రియలు మంచివి కాదు, తన తమ్మునివి మంచివి, అందువల్ల ఇప్పుడు అతనికి కోపం, ఈర్ష్య, పగ, ద్వేషం అన్నది ఏర్పడింది. తత్ఫలితంగా ఆ వ్యక్తి తన గర్వం వలన తన తమ్ముణ్ణి చంపేశాడు. నా కూడబుట్టిన వ్యక్తి అని చెప్పేటువంటి, నా తల్లిదండ్రులకు పుట్టినవాడు కదా అని చెప్పేటువంటి ఓ అనురాగం, ప్రేమ, ఆప్యాయత లేకపోవటం వల్ల ఈ వ్యక్తి చంపేశాడు. అప్పుడు కయ్యంలో కూడా గర్వం అన్నది ఉండింది. ఇది 4వది. ఇక 5వ విషయానికి వెళ్దాం. 5వది గమనించినట్టయితే, నాబాలు యొక్క జీవితంలో కూడా గర్వం అనేది ఉండింది. నాబాలు యొక్క జీవితంలో గర్వం ఉండింది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 10వ వాక్యానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వాక్యం ఇలా చెప్పబడుతుంది. మొదటి సమూయేలు 25:10, నాబాలు, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు. ఈ వాక్యంలో గమనించినట్టయితే దావీదు ఎవడు అని చెప్పి చెప్తున్నాడు. గమనించండి, దావీదు ఎవడు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇక్కడ దావీదు ఎవడు అతనికి బాగా తెలుసు, మనకు బాగా తెలుసు. ఈ సందర్భం ఏంటంటే, ఈ యొక్క దావీదు ఆ యొక్క తన యొక్క పని వాళ్ళల్లో కొంతమందిని పిలిచి,
మీరు వెళ్ళి నాబాల్ దగ్గరకు క్షేమం చెప్పేసి తిన్నానికి కొంచెం మాంసం కొంచెం తెమ్మని చెప్పి ఈ యొక్క దావీదు ఈ నాబాల్ యొద్దకు తన పనివారిని పంపించాడు. కానీ వీళ్ళు పోయి వారి అతనికి క్షేమ సమాచారం అడిగి ఇట్లా దావీదు మమ్మను పంపాడయ్యా కొంచెం మాంసం పంపిమన్నాడు అని చెప్పి అడిగితే దానికి ఈ నాబాల్ ఏమంటున్నాడంటే దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, నాకు తెలియదు, ముక్కు ముఖం తెలియని వాడికి నేను మాంసం ఇచ్చి పంపడం ఏంటి, అనేక మంది అడక తినే వాళ్ళు ఉన్నారు వాళ్ళలాగా ఈయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అక్కడ ఆ యొక్క నాబాలు గర్వంగా మాట్లాడడం జరిగింది. దావీదు ఎవడు ఆ యొక్క నాబాలకు తెలుసు, యెషయి కుమారుడు అని చెప్పి బాగా తెలుసు. కానీ ఇప్పుడు గమనించినట్టయితే ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో అహంకారం అనేటువంటి గర్వంతో అతని కన్నులు ఆ కొవ్వినటువంటి వాటి మూలంగా ఇప్పుడు ఆ వ్యక్తి తన జీవితంలో మర్యాదలు లేని మాటలను చెప్పుతున్నాడు. ప్రియమైన వల్లారా, ఈ యొక్క నాబాల్ జీవితంలో కూడా గర్వం అన్నది ఉండింది. తత్ఫలితంగా ఆ గర్వం అతని యొక్క జీవితానికి ముగింపుగా మారింది. ప్రియమైన వల్లారా, దేవుని వాక్యంలో చక్కగా చెప్పబడుతుంది, దేవుడు అతన్ని ముత్తాడంట. ముత్తిన సమయంలో జరిగింది ఏంటో తెలుసా? ప్రియమైన వల్లారా, గుండె పగిలి ఆ వ్యక్తి చచ్చినట్లు దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఓసారి ఆ మాటను దేవుని వాక్యంలో ఇలా చెప్పబడుతుంది, 38వ వాక్యం, మొదటి సమయాలు 25:38. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును ముత్తగా అతడు చనిపోయెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే ఆ వ్యక్తి యొక్క జీవితంలో అక్కడ గర్వంగా అతడు ప్రవర్తించాడు. ఆ వ్యక్తి ఆ దావీదు పంపినటువంటి మనుషులకి ఏదో కొంచెం ఇచ్చి పంపి ఉంటే సరిపోయి ఉండేది. బైబుల్లో అతడు గొప్ప ధనవంతుడు. అతనికి బైబుల్ గ్రంథం ఆధారంగా గమనించినట్టయితే అతనికి 1,000 మేకలు ఉండినట్లు, అతని యొక్క జీవితంలో 3,000 గొర్రెలు ఉండినట్లు, అతడు ఆ యొక్క ప్రదేశంలోనే ఆ మయ్యూనులోనే అతడు బహు భాగ్యవంతుడు అని చెప్పి అతనికి 3,000 గొర్రెలు 1,000 మేకలు ఉండినట్లు 2వ వాక్యంలో చెప్పబడుతుంది. పైగా ఇతడు కాలేబు వంశానికి చెందినవాడు, ఓ మంచి భోగభాగ్యాలతో జీవించే ఓ ఆస్తిపరుడైనటువంటి వ్యక్తి, ఓ భాగ్యవంతుడు. కానీ ఈ వ్యక్తి దగ్గర దావీదు పంపిన మనుషులను చూసి దావీదెవడు, యెషయి కుమారుడెవడు అని చెప్పి ఆ వ్యక్తి గర్వంగా మాట్లాడినాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ గర్వం అతను ఎలా అణిచిందో మీరు 38వ వాక్యంలో చదవగా విన్నారు. ప్రియమైన వాళ్ళారా, అంటే దాని అర్థం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క నాబాలు యొక్క గర్వం అతని జీవితాన్ని అలా అంతం చేసింది. ప్రియమైన వాళ్ళారా, ఇది బైబిల్ ఉన్న 5వ ఎగ్జాంపుల్. ఇక 6వ విషయానికి వెళ్దాం. 6వది బైబిల్లో మనం హెజ్బెల్ను గురించి చూడగలము. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుతున్న సమయంలో అక్కడ ఈ హెజ్బెల్ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని గురించి దేవుని వాక్యంలో ఇలా చెప్పబడుతుంది. 21వ అధ్యాయం 7వ వాక్యం, అందుకు అతని భార్య అయిన హెజ్బెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయట లేదా, లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము, నేనే ఇశ్రాయేలీయుడైనా నాబోతు యొక్క ద్రాక్ష తోట నీకు ఇప్పించదునని అతనితో చెప్పి ఆహావు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపిన. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఈ సంభవం మీకు బాగా తెలుసు. బైబిల్లో నాబోతు అనేటువంటి ఆ యొక్క వ్యక్తి ఉన్నాడు. అతనికి తన యొక్క పితరాజితమైనటువంటి ఒక తోట ఉంది, అది నాకు కావాలని చెప్పి అప్పట్లో ఆహాబు రాజు అతని భార్య అయినటువంటి హెజ్బెలు అది ఎలాగైనా ఆ నాబోతు దగ్గర నుండి తీసేసుకోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ వేశారు. కానీ ఆ వ్యక్తి
తన పంపినటువంటి వాళ్ళ దగ్గర చెప్పాడు, నేను ఇవ్వను, అది నా పిత్రార్జితం, అది నేను ఇవ్వడానికి వీలు లేదని చెప్పాడు. ఆ సందర్భంలో హెజ్బెల్ ఏమో ఈ యొక్క అహోబు రాజు బాధపడుతూ కూర్చున్నాడు, అన్నం తినలేదు, ఇక తిండి తిప్పలు మానేసి ఆ వ్యక్తి కూర్చుంటున్న సమయం. ఆ సందర్భంలో ఈమె ఈ యొక్క హెజ్బెల్ తన భర్త దగ్గరకు వచ్చి, ఎందుకు అలా నువ్వు కూర్చున్నావు, నువ్వు రాజు కదా, నేను చెప్తున్నాను ఆ వ్యక్తి దగ్గర ఉన్న ఆ తోటను నీకు ఎట్లా ఒక అట్లా రిప్పిస్తాను, నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు, నువ్వు ఎందుకు మనసులో విచారం కలిగి ఉన్నావు, నువ్వు లేచి భోంచేయి అని చెప్పి ఆమె తన జీవితంలో అతన్ని అహాబుకు తన భర్తకు ధైర్యం చెప్పింది. అంటే ఇక్కడ గమనించినట్టయితే ఆమెలో ఉన్నటువంటి గర్వం, మనం రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళం, మన క్రింద అందరూ ఉన్నారు, నేను ఇప్పిస్తానని చెప్పి ఆమె ఆ యొక్క భర్తకు మాట ఇస్తుంది. ప్రిమైన వాళ్ళు అక్కడ గమనిస్తే గర్వంతో ఆ యొక్క నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆ యొక్క అహోబుకి ఇప్పించేటట్లు ఆమె చెప్తుంది. ఆమెకున్నది అక్కడ అధికారం అనేటువంటి గర్వం. ప్రియమైన వాళ్ళరా, అధికారం అనేటువంటి గర్వం వలన ఆమె తన యొక్క పరిపాలనలో ఆ నాబోతును, ప్రియమైన వాళ్ళరా, బైబుల్ యొక్క చరిత్రను బట్టి, బైబుల్ ఆధారాలను బట్టి చెప్తున్నాను, నాబోతును ఆమె చంపాలన్న ఉద్దేశం కలిగింది. ప్రియమైన వాళ్ళరా, బైబుల్ ప్రకారంగా గమనించినట్టయితే పాపం ఒక అమాయకుణ్ణి, ఓ నీతిమంతుణ్ణి ఆమె బలి తీసుకున్నది. అందుకే బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఎక్కడైతే అతని యొక్క ప్రాణం పోయిందో అలాంటి ఘోరమైన మరణం హెచ్బెల్కి వచ్చినట్లు ఆమె యొక్క శరీరాన్ని, ఆమె యొక్క శవాన్ని కుక్కలు లాక్కెళ్ళినట్లు, రక్తం అనేది వీధుల్లో అలా చిందించబడినట్లు ఆ బైబుల్ చరిత్రలో చెప్పబడుతుంది. ఎన్నో వచనంలో చదువుతున్నాం, ఆమె యొక్క రక్తాన్ని, ఆమె యొక్క శరీరాన్ని, ఆమె యొక్క డెడ్ బాడీని కుక్కలు లాక్కొని వెళ్ళినట్లు దేవుని వాక్యంలో ఉంది. ఎక్కడ? 11వ వాక్యం, మొదటి రాజులు 21:19. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ ఆమె జీవితంలో గర్వంగా మాట్లాడింది, అతని యొక్క అందు తేలుస్తానని చెప్పి, అతన్ని చంపేయాలని చెప్పి ఈమె అనేక పన్నాగాలతో ప్లాన్తో అతన్ని చంపించింది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కూడా జరిగిందండి తెలుసా, నిజముగానే ఆమె యొక్క ఆ యొక్క డెడ్ బాడీని ఆ కుక్కలు లాక్కెళ్ళినట్లు, అక్కడంతా ఆ రక్తం అలా చిందించబడినట్లు చెప్పబడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ యొక్క హెజ్బెల్ యొక్క జీవితంలో గర్వపడింది, తనకు తనకున్నటువంటి తన భర్తకున్నటువంటి అధికారం వల్ల ఆ అమాయకుని చంపింది, ఆ ఫలితాన్ని కూడా ఆమె అనుభవించింది. ప్రియమైన వాళ్ళరా, ఇది ఆరవది. ఇక ఏడవది చెప్పి నేను ముగిస్తాను. ఏడవది, నెబుకద్నెజర్ యొక్క జీవితంలో ప్రియమైన వాళ్ళరా గర్వం అన్నది ఉండింది. మనం దానియేలు గ్రంథం 4:30 వాక్యంలో చదువుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన ఓ సంఘటన మనకు కనబడుతుంది. దానియేలు 4:30. రాజు బబులోను ఈ మహా విశాలమైన పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనత కనుపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నగా. దేవునికి స్తోత్రం. చూడండి అక్కడ గమనిస్తే రాజు ఆ బబులోను గూర్చి, అంటే ఆ మహా విశాలమైన పట్టణాన్ని గూర్చి తన జీవితంలో గర్వంగా చెప్తున్నాడు. అక్కడ మనం క్యాల్కులేషన్ చేస్తే ఆ వ్యక్తి ఎన్నిసార్లు నా అనే పదం చెప్తున్నాడని చెప్పి గమనిస్తున్నప్పుడు అక్కడ గమనిస్తే ఈ విశాలమైన పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనత కనుపరచుటకై నా రాజధాని నగరముగాను నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన ఇక్కడ ఒక గొప్ప రాజు ఈ నెబుకద్నెజర్ను గురించి బైబిల్లో చెప్పబడుతుంది, ఇతను ఒక గొప్ప రాజే. కానీ ఇతని జీవితంలో గమనించినట్టయితే ఆ వ్యక్తి యొక్క బ్రతుకుల్లో, ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ బబులోను గూర్చి, ఆ యొక్క గొప్ప పట్టణమైనటువంటి ఆ రాజధాని నగరాన్ని గూర్చి ఎన్నో కలలు కన్నాడు, ఎన్నో ఆశయాలు పెట్టుకున్నాడు. కానీ బైబుల్ చెప్తుంది ఆ వ్యక్తి ఒక మృగముగా మారినట్లు బైబుల్లో రాయబడి ఉంది. ఎద్దు ఏ విధంగా గడ్డం వేస్తుందో ఆ విధంగా ఈ వ్యక్తి పశువులాగా గడ్డిని ఈ వ్యక్తి మేసినట్లు చెప్పబడుతుంది.
దానికి గల కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి గర్వం ప్రియమైన వాళ్ళారా, అతని జీవిత దినముల్లో అతడు ఘోరమైన స్థితిని అనుభవించాడు. బైబుల్ అందుకే ఇలా చెప్తుంది, కీర్తనల గ్రంథం 49వ కీర్తన 20వ వాక్యంలో, ఘనత నొందియుండి నశించిపోయేటువంటి జంతువును పోలిన వారుగా మారినట్లు దేవుని వాక్యం చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ నెబుకద్నెజర్ జీవితంలో గర్వం రావడానికి గల కారణం ఏంటని చెప్పి గమనిస్తే, ఆ వ్యక్తి తన యొక్క దేవుని వదిలేశాడు, తన యొక్క జీవితంలో తానే దేవుడు అనే స్థానానికి ఆ వ్యక్తి హెచ్చించుకున్నాడు. తనకున్నటువంటి ఆ యొక్క ధనాన్ని బట్టి, తనకున్న హోదాని బట్టి, తనకున్న పలుకుబడిని బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క రాజ్యాంగాన్ని బట్టి ఆ వ్యక్తి గొప్పగా ఆ వ్యక్తి తన జీవితంలో గర్వపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన ఆత్మీయ జీవితంలో గర్వపడనే గర్వపడకూడదు. మనం గర్వపడితే మన ఆత్మీయ జీవితంలో హీనమైన స్థితికి మనం దిగజారిపోవలసి ఉంటుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం ఈ ఏడుగురి జీవితంలో నుండి మనం నేర్చుకున్న ఆత్మీయ పాఠాలు, ఆ లూసిఫర్ తనలో గర్వించినందువలన అది పరలోకంలో ఉండవలసినటువంటి ఆ దూత నేలలో మీదికి పడుతూ పాతాళం యొక్క ఒక మూలకు తొయబడింది. అది తన యొక్క గర్వం వల్లనే కదా. రెండవది, ఫరో రాజు జీవితంలో చూసాం అతడు యెహోవా ఎవడు అని చెప్పాడు, అతనికి ఘోరమైన మరణం అన్నది సంభవించింది. ఆ యొక్క శత్రువులను, ఆ యొక్క శత్రువులతో పాటు ఆ యొక్క ఐగుప్తిలో ఉన్నటువంటి ఇస్రాయిల్ను శత్రువుగా చూస్తూ, ఆ ఇస్రాయిల్ను తరుముకుంటూ ఎర్ర సముద్రం దగ్గర పరిగెత్తుకు వస్తున్న సమయంలో ఆ నీళ్లు ఆ యొక్క ఫరో రాజును ముంచి వేసింది. ప్రియమైన వాళ్ళారా, ఇంకా కోరాహు, దాతాను, ఈ అభిరాములు వాళ్ళు భూమి నెరవిడిసి వాళ్ళను మింగేసింది. దానికి వాళ్ళ గర్వమే. కయ్యను కూడా దేశ దిమ్మరిగా మారిపోయి అతడు ప్రాణభీతితో ముద్ర వేసుకొని తిరిగాడంటే అతని యొక్క గర్వం ఫలితంగా నాబాలు అలా హృదయం రాయిలాగా బిగుసుకుపోయి గుండె పగిలి చచ్చాడు. ఇది తన గర్వం వల్లనే. యెజెబెలు కుక్కల చేత చచ్చి లాక్క తీసుకెళ్ళబడింది. అది ఆమె యొక్క గర్వం వల్ల. నెబుకద్నెజరు ఆ యొక్క పశువు వలె గడ్డి మేశాడు. దానికి గల కారణం గర్వం అనేది ఉండటం వలన. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో గర్వం ఉండకూడదు. ఓ 2 నిమిషాలు అందరు కళ్ళు మూయండి. మనలో గర్వం ఉందా? 2 నిమిషాలు మాత్రం దేవుని దగ్గర అడుగుతాం, ప్రభువా మా హృదయం అనేది నీ ఆలయం అయ్యా, కానీ ఆలయంలో ఈ సైతాన్ యొక్క, అపవాది యొక్క కర్మాగారంగా మారిపోయిందయ్యా. దేవాలయంగా ఉండవలసిన మా హృదయంలో ఈ సాతాను యొక్క ఆ యొక్క జంతువుల చేత హృదయం ఉండేటట్లు, ఆ హృదయంలో ఉన్నటువంటి నెమలిని గూర్చి ఈ రాత్రి మీరు మాకు బోధిస్తున్నావు. నీకు స్తోత్రం ప్రభువా. నా హృదయం నీకు ఆలయంగా ఉండవలసింది. నాలో నెమలి అనే స్వభావం ఉందా అని చెప్పి మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఓ 2 నిమిషాలు. ఓకే, నెమలి అనేది గర్వానికి సాదృశ్యం. ఒకవేళ మన హృదయంలో గర్వం అనేది ఉందా, ఉంటే ఆ గర్వం నాలో నుండి పోవాలని నేను అడుగుతాను. మీరు కూడా దేవుని దగ్గర అడగాల, దేవా నెమలి లాంటి స్వభావం నాలో ఉండకూడదు ప్రభువా. ఆ దేవుని దగ్గర అడుగుతాం. సరే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, గర్వం మీలో ఉందా అని చెప్తే మీరేమంటారు తెలుసా? నాలో మాత్రం గర్వం లేదంటారు. నాలో గర్వం లేదంటారు. సరే, ఉందో లేదో తర్వాత సంగతే, పక్కలో ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను, ఒక వ్యక్తిలో గర్వం ఉంది అని చెప్తే ఆ వ్యక్తిలో 5 లక్షణాలు కనబడతాయి. ఒక వ్యక్తిలో గర్వం ఉంది అంటే, ఇప్పుడు మిమ్మల్ని అడిగితే కోపం వస్తుంది, గర్వం లేదు అంటారు. కానీ ప్రియమైన వాళ్ళరా, సింప్టమ్స్ గమనిస్తే గర్వం ఉన్న వాళ్ళలో 5 లక్షణాలు ఉంటాయి. అందులో మొదటి లక్షణం, గర్వం ఉంది అనేటువంటి వాళ్ళలో ఉన్న ఫస్ట్ లక్షణం ఏంటో తెలుసా? అంతా తెలుసు, నాకెవ్వరు చెప్పాల్సిన అవసరం లేదంటారు.
అంతా నాకు తెలుసు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదంట. అట్లా ఒకవేళ ఉన్నామా ఆలోచించండి. ఇది ఫస్ట్ లక్షణం. ఇక రెండవ లక్షణం, ఎవరు ఏం చెప్పినా విన్నే వినరు, తాము చెప్పేదే వేదం అంటారు. ఎవరు ఏం చెప్పినా వినరు, తాము చెప్పేదే వేదం అంటారు. ఇది గర్వం ఉన్న వాళ్ళలో ఉన్న రెండవ లక్షణం. గర్వం ఉన్న వాళ్ళలో ఉన్న రెండవ లక్షణం, ఎవరు ఏం చెప్పినా విన్నే వినరు, నేను చెప్పేదే వేదం అంటారు. ఇది రెండవది. ఇక మూడవది, ఎంతసేపు ఇతరుల్లో ఉన్నటువంటి తప్పుల్నే వెతికి పట్టుకుంటూ ఉండడానికి చూస్తూ ఉంటారు. తమ తప్పులను పక్కలో పెడతారు, ఎంతసేపు అయినా ఇతరుల్లో ఉన్న తప్పుల్నే పట్టుకుంటా ఉంటారు. అంటే వాళ్ళలో ఉన్న తప్పులన్నీ వదిలేస్తారు, వాళ్ళలో ఉన్న తప్పులన్నీ వదిలేస్తారు. ఎప్పుడు చూసినా ఇతరుల్లో ఏం తప్పు కనిపెట్టాలి, ఏ తప్పు వాళ్ళలో వెతికి పట్టుకోవాలా, అది చిన్న తప్పు అయినా భూతత్వంలో చూసినట్టు పెద్దదిగా దాన్ని ఫోకస్ చేసి ఆ ఇతరులున్న తప్పులనే వెతికి పడడానికి మొదలు పెడతారు. తమలో ఉన్న తప్పులన్నీ పక్కన పెట్టేస్తారు. ఇది గర్వంతో ఉండే వాళ్ళలో ఉన్నటువంటి మూడవది. ఇక గర్వం ఒక వ్యక్తిలో ఉంది అని చెప్తే నాలుగవ సింటమ్స్, నాలుగవ లక్షణం ఏంటంటే, మాటికొస్తే తమ గొప్పతనాలను గొప్పగా చెప్తూ ఉంటారు. మాటికొస్తే చాలు, మాట ఎత్తితే చాలు, వాళ్ళ యొక్క ఇంటి గొప్పతనం, వాళ్ళ ఉద్యోగం యొక్క గొప్పతనం, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళ పొలాల గురించి, ఇళ్ల స్థలాల గురించి మాట ఎత్తితే చాలు, వాళ్ళ నోట్లో వాళ్ళ గొప్పతనాలే వస్తూ ఉంటారు. ఇది గర్వంలో, గర్వంతో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్న నాలుగవ లక్షణం. ఇక ఐదవ లక్షణం, ఎవరు చెప్పే మాటలకు లోబడనే లోబడరు. వాళ్ళు ఎవరు చెప్పే మాటకు లోబడరు, అంటే లోబడ్డమే వాళ్ళకు ఉండదు. ప్రియమైన వాళ్ళారా, టైంకు గుడికి రండి అంటే రాము, గర్వం. టైంకు దేవుని ఆరాధించాలంటే పాల్గొనం. అదంతా ఏంటంటే గర్వంలో ఉన్నామని చెప్పి మర్చిపోకూడదు. ఒకటి, అంతా నాకే తెలుసు, నాకు ఎవ్వరు చెప్పని అవసరం లేదనేది గర్వంలో ఉన్న వ్యక్తి యొక్క మొదటి లక్షణం. రెండవది, ఎవరు ఏం చెప్పినా వినకుండా తాము చెప్పేదే వేదం అంటారు. అది రెండవ లక్షణం. మూడవది, ఎంతసేపు ఇతరుల తప్పుల్నే పట్టుకోవడానికి చూస్తూ ఉంటారు. నాలుగవది, మాటికొస్తే వాళ్ళు గొప్పతనాలు చెప్తూ ఉంటారు. ఐదవది, వాళ్ళు ఎవరు చెప్పే మాటకు లోబడనే లోబడరు. ఈ ఐదు లక్షణాలు ఉండే వాళ్ళే గర్వం ఉందని చెప్పి తెలుసుకోవాలి. ఈ ఐదు లక్షణాల్లో ఒక్క లక్షణమైన మనలో ఉందంటే మనలో మనం గర్విష్ఠులం అని చెప్పి మర్చిపోకూడదు. ఈ హృదయం అనేటువంటి తర్పణలో ఉన్నటువంటి ఈ నెమలి మన హృదయంలో ఉంది. అందువల్ల మనం గర్వంతో, గర్వపు లక్షణాలతో మనం కనబడుతున్నాం. ప్రియమైన వారలారా, మన హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి అకీడును మనం పక్కలు పెట్టేస్తాం. మన దేవుడు మనకు సహాయం చేయడానికి అభిషేకంతో దేవుడు దిగి వచ్చినాడు. ఆత్మాభిషేకానికి అప్పగించుకొని, దేవా నీ యొక్క అభిషేకంతో నా హృదయాన్ని ఫిల్ చేయండి, నీ అభిషేకంతో నా హృదయం, మనకి ఏ గర్వం రాకూడదు. అందరు కళ్ళు మూయండి. నేను ఈ మెసేజ్ ఇంతటితో ముగించుకోరుతున్నాను. నెమలి యొక్క స్వభావం మనలో ఉండకూడదు. నెమలికి తన యొక్క జీవితంలో తెలుసు, నెమలికి నేను అన్ని పక్షుల కంటే చాలా అందంగా ఉన్నాను, నేను నాకున్న పింఛంని విప్పి నాట్యమాడుతున్నప్పుడు, పరవశించేటప్పుడు నాకు ఏ కొదువ లేదని చెప్పి ఈ యొక్క నెమలి అనుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఇది నెమల్లో నుండి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యాలు. అందరు కళ్ళు ముద్దా. ప్రభువా, నా జీవితంలో అయ్యా నెమలి లాంటి స్వభావాలు వద్దు నాయన, నెమలికుండే గర్వం నాకు ఉండకూడదు ప్రభు అని చెప్పి అడుగుదామా. ఎవరెవరు ఆ దేవుణ్ణి అడగబోతున్నారో, ఎవరెవరు ఆ దేవుణ్ణి విన్నవించుకోబోతున్నారో, అట్టి వారికి ప్రభు సహాయం చేయాలని, అట్టి వారికి దేవుని యొక్క కరుణ కలిగించాలని దేవుడు కోరుతున్నాడు. దేవా, నా జీవితంలో తగ్గింపు దయచేయండి, వినయం దాకా దయచేయండి ప్రభు అని చెప్పి అందరు కూడా దేవాతి దేవుని యొక్క సన్నిధానంలో, ప్రభువా నీ కరుణ నాకు ఉంటే చాలు నాయనా, నీ కనికరం నాకు ఉంటే చాలు నాయనా, నన్ను ఒక్కసారి చూడు తండ్రి అని చెప్పి ఆ ప్రభువుని అడుగుదామా. ఎవరెవరు ఆ ప్రభువు దగ్గర వేడుకోబోతున్నారో, ఆ